గా ఈ సైబర్ క్రైమ్ సెల్ గురించి సార్ చెప్పమన్నారు. బ్యాంకు గురించి అయితే సార్ అన్ని అవగాహన చెప్పిండ్రు. బ్యాంకులో ఎట్లా ఎట్లా ఉండాలి, ఏమేమి డిపాజిట్ చేయాలి, ఎందుకోసం డిపాజిట్ చేయాలి అది అంతా కూడా చెప్పిండ్రు. మీకు ఒక 15 గుంటలు భూమి ఉన్నా కానీ మీరు కొడుకు మీద ఒక 5 గుంటలు చేయమంటే చెప్పారు. వాడు నన్ను సాకుతాడు సాకడు, రేపు ఇస్తాడు ఇయ్యాడు, నాకు అన్నం పెడతాడు పెట్టాడు అని, అది తర్వాత విషయం. కానీ ఒకవేళ జరగాలని జరిగిదైతే ఆ స్కీమ్లో ఉండి బెనిఫిట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇట్లా చాలామంది మన మందకల్ పిఎస్లతో మన మందకల్ గ్రామంలోనే చాలామంది ఈ విధంగా తప్పు చేస్తున్నారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఒక 10 పైసలు కూడా రాకుండా ఉంది. అదే స్కీమ్లా ఒక్కొక్కరికి అది ఏమైనా స్కీమ్ అంత బెనిఫిట్ ఎంత అయితే 5 లక్షలు బెనిఫిట్ ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఏ నా కొడుకు వాళ్ళ మీద రాపిస్తే నాకు వస్తుందో రాదు, నా ఊరి మీద రాపిస్తే నాకు వస్తుందో రాదు, నా భార్య మీద రాపిస్తే నాకు వస్తుందో రాదు, ఈ భ్రమలో పడి చాలామంది చాలా పైసలు పోగొట్టుకుంటున్నారు. అది జరగనే జరిగినప్పుడు నేను చెప్పేది కావాలనేది కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంటాయి, యాక్సిడెంట్ జరుగుతుంటాయి, ఏమైనా పాము కాడ జరుగుతుంటుంది, ఏమైనా హార్ట్ అటాక్ వచ్చి కింద పడి చనిపోతుంటారు. ఇటువంటిప్పుడు మనకి ఈ స్కీమ్లు అనేది చాలా బెనిఫిట్ అవుతాయి. తర్వాత ఈ ఆర్థిక నేరాల గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు చదువుకున్నోళ్ళే చాలామంది మోసపోతున్నారు. చదువు రాని వాళ్ళు చాలా జాగ్రత్త ఉన్నారు, కానీ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళే చాలామంది మోసపోతున్నారు. ఈ మధ్యన ఈ పెద్ద తల పిల్లగాడు పీజీ చదివిన వాళ్ళు మా దగ్గరికి వచ్చాను, 12 లక్షలు పోయినాయి సార్. 12 లక్షలు ఏ విధంగా పోయినా బామంటే ఏమో సార్, నాకు 12 లక్షలు వాడు ఉద్యోగం ఇప్పిస్తాడు, 5 లక్షలు కొట్టమన్నాడు, తర్వాత 10 లక్షలు కొట్టమన్నాడు, మొత్తం టోటల్ 12 లక్షలు పోయినాయి సార్. ఇట్లా వారు ఎవరు వచ్చి కొట్టమంటే 12 లక్షలు 15 లక్షలు ఈ విధంగా కొడుతూ ఉన్న పైసలు మొత్తం వాళ్ళమ్మ వచ్చి సార్ కష్టపడి సంపాదించిన పైసలు సార్, తెప్పించాను సార్ తెప్పించాను సార్, యాడ్ నుంచి తెప్పాలి ఎక్కడి నుంచి తెప్పాలి 12 లక్షలు. సరే సరైన టైంకి వాడు చెప్పి ఏదైనా చేస్తే మనం బ్యాంకుల తోటి మాట్లాడి సార్ ఈ డబ్బులన్నీ కొద్దిగా కట్ చేయండి సార్, మిగతా ఉన్నాయి చెప్పచ్చు. మీకు చాలామంది తెలియదు బ్యాంకు వాళ్ళ నెంబర్లు చెప్పిండ్రు అని చెప్పండి. ఈ ప్రోగ్రామ్ ఈ దీనికోసం ఈ బ్యాంకుల ఖాతాలు తెరవడానికి మీ యొక్క నెంబర్లు కనుక్కోవడానికి బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు కానీ మనకన్నా తెలివైన ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే ఉత్తరప్రదేశ్ చాలా వెనుకబడింది, బీహార్ చాలా మనకి వెనుకబడింది, అలాతో దొంగలు దోపిడీదారులు అని అంటున్నారు. కానీ ఈ టెక్నికల్ మాత్రం వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు దగ్గర దగ్గర 1000 2000 మీరు ఇట్లా టేబుల్ మీద వేసుకొని వాళ్ళకి ఇదే పని, పాన్ వేసుకుంటారు చెక్ చేసుకుంటారు, పాన్ వేసుకుంటారు చెక్ చేసుకుంటారు. ఎవడైనా కనరాని ఎవడైనా పొరపాటున వాడి అకౌంట్ ఒక అంటే వాషౌట్, ఇంకా వాళ్ళ దగ్గర 10 పైసలు కూడా మీకు రాదు. వాడు బీహార్లో ఉంటాడు, మేము పోయేది లేదు, పోలీసులు పోయలేదు, వాళ్ళు పట్టుకొచ్చేది బీహార్ ఉన్నోళ్ళు ఎప్పుడు పోవాలి ఎప్పుడు పట్టుకురావాలి. ఈ విధంగా నేను చాలా మోసాలు జరుగుతుంటాయి. మీరు చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్ తీసుకుంటారు, వాళ్ళ పిల్లగాడు ఏం చేస్తారు ఏం నొక్కుతాడో అర్థం కాదు, అబ్బా మా పిల్లగాడు చాలా బాగా ఓపెన్ చేస్తున్నాడు, అబ్బా చాలా బొమ్మలు చూస్తున్నాడు, ఏమేమి వాడుతున్నాడు. చిన్న పిల్లగాడు పుట్టినప్పటి నుంచి ఇదే పని మా పిల్లగాడికి, చాలా ఇంటెలిజెంట్ పిల్లగాడు అనుకుంటారు, కానీ వాడు ఎన్ని పైసలు పోగొడతాడో మీకు తెలియదు. ఒక్కసారి దాంట్లో లాక్ తీసి ఓపెన్ చేసిందంటే గేమ్స్లలో మొత్తం పైసలన్నీ పోతాయి. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు కానీ ఆ పిల్లగాడు ఏం చేస్తున్నాడు, లేకుంటే మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు కానీ వాడు ఏం మాట్లాడుతున్నాడు, వీడు బ్యాంకు వాడేనా బ్యాంక్ నుంచి వచ్చినోడేనా, ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనుషుల మైండ్ క్రిమినల్ మైండ్ ఎక్కువ పెరిగింది, మనకు క్రిమినల్ మైండ్ తక్కువ ఉంది, క్రిమినల్ మైండ్ చాలా పెరుగుతుంది మనుషులలో. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం, ఎంత అమౌంట్ మనకు వస్తుంది, ఇవన్నీ కూడా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీ స్కీములు కూడా బ్యాంకులలో కూడా స్కీములు చాలా మంచిగా వచ్చినాయి. ఒకసారి చదువుకోండి, అది చదువుకున్న తర్వాత మీ పిల్లల దగ్గర కానీ మీ పెద్దల దగ్గర చదివించండి, చాలా బాగున్నాయి స్కీములు. అప్పుడు పాత జమానాలు అయితే స్కీములు లేవు, ఎంత కడితే అంత వస్తున్నాయో రాదని భయపడేది, కానీ ఇప్పుడు బ్యాంకులలో అంత మోసం చేసే బ్యాంకులు లేవు. కానీ ఇంకా అది వేరే బ్యాంకులు అయితే అది వేరే విషయం, కానీ ఈ సెంట్రల్ బ్యాంకులలో మాత్రం అసలు మోసాలు ఏమి ఉండవు. పక్కా మీరు చదువుకోండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఈ అవకాశం ఇచ్చే అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.